శ్రీమద్వేంకటపతి వశీకృతదీప్తి. ఏ దేవి సుకుమార పాదాబ్జ మకరంద మమరద్రుమంబుల కాదిధార, ఏ లేమ బంగారు చేలంపు కుచ్చెళ్ళు దేవతా మకుట సందీప్త లహరులు, ఏ చాన చనుదోయి ప్రాచుర్య సంగీత సాహిత్య విద్యా విశాల హర్మ్యము, ఏ తల్లి వదనాంబు జాతంబు శశ్వత్ కళానంత సౌందర్య హారి నిలయము, అమ్మహాదేవి అమ్మహాదేవి అమ్మహాదేవి, విశ్వ విశ్వాంతరాళ సర్వ మానవాభ్యుదయ సంస్కార సార సంతత అనుగ్రహ ప్రభాజాల హేళ భారతీదేవి మన్మనోభద్రయగుత. రమణీయస్వర మాధురీ రసఝరీ రాజకళా సాంద్ర రాగ మనోజ్ఞామల భావనాభర సమాక్రాంత ప్రదీప్తాత్ముడై స్వముఖ ప్రోద్భవ ఘీంకృత ప్రకట భాస్వద్బంధురోంకార సంగముడై పొల్చెడి విఘ్నమూర్తికి నమస్కారంబులర్పించదన్. సురుచిర తపోబలున్ మోహరహిత దీక్షాఢ్యు శ్రీ శివానందమునీశ్వరు కరుణాకరు అస్మద్గురువరు పదపంకజములు కొలిచదనిపుడున్. సునిశిత భావనా చతురసూరులు, సునిశిత భావనా చతురసూరులు, సార కవిత్వ తత్వ మార్గనయ వికాస కోవిదులు, అఖండ యశోభర మూర్తివంతులై ఎనసిన ప్రౌఢమార్గముల నెంతయు కాకరు తీరియున్న భాగ్యనగర పృచ్ఛకోత్తముల కంజలిశేషద నమ్రబుద్ధినై, సురుచిర సుప్రసన్న రససుందర బంధుర భవ్య భావనాంతరులై యావదాంధ్ర సముదంచిత భూరి విహారశీలురై అరిది శతావధానముల నద్భుతలీల పునర్చినట్టి శ్రీ తిరుపతి వెంకటేశ కవిధీరులకు నతులిత్తు భక్తిమై, డెప్పరమైన వేగమున ధీరవరుల్ తలలూచి మెచ్చగా కప్పురపున్ గుహాళనల కమ్ర కవిత్వ విలాసమూర్తులై గొప్పదనాల రాసులై కూర్మి భారతి గొల్చినట్టి శ్రీ కొప్పరపున్ కవీశ్వరులకు నతులర్పణ సేతు భక్తిమై, వేగాటోప వినిర్జితేశ్వర జటా వీధి పదద్వాహిని ప్రాగల్భ్యోచిత ధారణాకలిత ధారాబంధురాక్రాంతుడై ధీ గాంభీర్య శతావధానములను ఉత్సేకించియున్నట్టి మా శ్రీ గాడేపలి వీరరాఘవ కవీర్సింహంబు నర్చించదన్. ఓ సదస్యులార ఉద్దండ పాండితి శౌండులార, ఓ సదస్యులార ఉద్దండ పాండితి శౌండులార మృదు వచస్కులార, భారతీ కృపా ప్రభావంబు చేతన తెలిసినంత మాత్ర పలుకువాడ. సమస్యాపూర్ణ అంశంతో మన శతావధాన సాహితీకతో ప్రారంభమవుతుందని మనవి చేస్తూ ఉన్నాను. ఒక మనుమరాలు ఒక తాతగారికి ఇచ్చిన సమస్య. కొమ్ములు రెండున్నవంట గుర్రమునకు, కొమ్ములు రెండున్నవంట గుర్రమునకు, ఈ చరణ భాగాన్ని సంధానిస్తూ ఒక చిన్న కందంలో అందంగా అవధాని గారు మాకు వీణుల విందు కూర్చాలని, ఆ కందం చెప్పి మహాకవిగా రాణించాలని కోరుతున్నాను. సంపూర్ణ శతావధాన సాహితీకులు ప్రారంభ సమయంలోనే సీసాన్ని పట్టుకునేంత ధైర్యం లేదు, కాబట్టి తెలుగువారికంతా ఇష్టమైనటువంటి కందంతోనే ప్రారంభిస్తూ ఉన్నాను. అమ్మాయి రెండు బొమ్మల మొదటి పదం. ఇది మేనకా విశ్వామిత్రుల యుగం కాబట్టి మేదిని గాధిసూనునకు మేనక తల్లియు చెల్లి కావలెన్, మేదిని గాధిసుతునకు గాధిసూనునకు మేదిని గాధిసూనునకు మేనక తల్లియు చెల్లి కావలెన్. ఇప్పుడు ఇచ్చిన సమస్య ప్రస్తుతం అప్రస్తుతం అండి? సమస్య ప్రస్తుతమే, మీరు మాత్రం అప్రస్తుతం. స్వాదు అసప్రసన్న గుణసంగత భూరి విహార లోలుడై మొదటి పదం. స్వాదు రసప్రసన్న గుణసంగత భూరి విహార లోలుడై. అవధాని గారు, మూడేడుల పిల్ల కొక్క ముదుసలి పుట్టాను, మూడేడుల పిల్ల కొక్క ముదుసలి పుట్టాను, మూడేడుల పిల్ల కొక్క ముదుసలి పుట్టాను,
ఇదేం ఆశ్చర్యం కాదే, 3+7. ఆశ్చర్యమని కాదు, మీకు చతుష్పాద కవిత్వం అంటే బాగా ఇష్టమని. చతుష్పాద కవిత్వం అంటే ఇష్టం కానీ చతుష్పాత్రులు అంటే ఇష్టం లేదు. 3-7 పిల్లకొక్క ముదుసలి పుట్టాను. పోడిమి లేక జనించిన మొదటి పాదం. పోడిమి లేక జనించిన. అవధాన గారు, మీరు మేడసారికి మోహన్లు ఎప్పుడయ్యారు? మా ఇంటి పేరు మేడసాని అయితే మీకు అందులో సాని మాత్రమే కనిపిస్తుందండి, ఏం చేయమంటారు? ఇతపూర్వం కూడా మేడసానిలో ఉన్న సాని ఏమిటండి, ఆ సానికి ఎట్లా మీరు మోహనుడు అని అడిగారు ఒక ఆయన. మేడసానిలో ఉండే సాని కవితల దొరసాని అని మనవి చేశాను. అంటే ఇంటి సాని ఒప్పు ఉందా అని. ఇంకా మనం మాట్లాడితే అధిక ప్రసంగం అవుతుంది, ఎంతవరకు అయితే అప్రస్తం అవుతుంది. చెలివో చెల్లివో తల్లివో వదినవో జేజమ్మవో అత్తవో. చెలివో చెల్లివో తల్లివో వదినవో జేజమ్మవో అత్తవో. ఈ విషయంలో అవధాని గారికి నేను సహాయం చేయదలుచుకున్నాను. ఈ పద్యాన్ని మీరు ఈ సమస్యను అక్రమాలంకారంలో పూరిస్తే చాలా బాగుంటుందండి. అక్రమాలంకారం నాకంటే మీకే బాగా పరిచయం అయింది. అవధానులు ఎప్పుడు క్రమంతోనే పోతూ ఉంటారు, అక్రమాలన్నీ అప్రస్తం నుంచే వస్తూ ఉంటాయి. కలితోన్మాద వినోద సంకలిత సంకల్ప స్ఫురన్మూర్తినై మొదటి పాదం. కలితోన్మాద వినోద సంకలిత సంకల్ప స్ఫురన్మూర్తినై. పురుషుని కుక్షిన్ నాతి వరపుత్రునిగాంచే విచిత్ర వైఖరిన్. ఈ చంపకమాలను మీకు సమర్పించుకుంటూ పూరించమని ప్రార్థిస్తున్నాను. పురుషుని కుక్షి నాతి వరపుత్రునిగాంచే విచిత్ర వైఖరిన్. మొదటి సమస్యలన్నీ గుర్రం ఎక్కించారు కదా మన పుచ్చకులు, అది 2 కొమ్ములున్న గుర్రాన్ని ఎక్కించారు, మామూలు గుర్రాన్ని కాదు. మీరే అర్థంలో అడుగుతున్నారో గుర్రం అంటే నాకు తెలియదు, కానీ గుర్రం అంటే మాకు ఇదే ఇంతవరకే పరిమితం. మీరు నమ్మకపోతే మేము చేసేది ఏమీ లేదు, మీ ఇష్టం. కానీ మీ గుర్రం జోలికి మాత్రం నన్ను లాక్కండి. సరస విలాస భావములు సంగతమై హృదయాంతరంబులు. సరస విలాస భావములు సంగతమై హృదయాంతరంబులు మొదటి పాదం. టీవీలుంగని మోదముంది మునివాటిని పూర్వకాలమునన్. టీవీలుంగని మోదమంది మునివాటిని పూర్వకాలంబునన్. ఆవిర్భూత పవిత్ర యజ్ఞ కరణా వ్యాహార సంశీలుడై. ఆవిర్భూత పవిత్ర యజ్ఞ కరణా వ్యాహార సంశీలుడై. సభకు నమస్కారం. చెడు పేరున్నది నీకేగా ప్రజలలో సీమన్ కనన్ మోహన. అడరించున్ భవదీయ వైఖరులు. అడరించున్ భవదీయ వైఖరులు జ్ఞానాక్రాంత శృంగారమున్. కరమునకు పుట్టే చక్కని గంగియావు. కరములకు పుట్టే చక్కని గంగియావు. అనుపమంబైన క్షీరాబ్ధి ఎనగదగిన. ఈ రసమయ్యి సాహిత్య సాంస్కృతిక సంస్థ వారు ఈ వేదికనంతా కూడాను చీరలతో అలంకరించారండి. దాని అర్థం ఏమిటో మాకు బోధపడలేదు. చూస్తే ఆలోచిస్తే ఏమనిపించిందంటే చివరికి అవధాని గారే గెలుపు పొందుతారు, ఈ పుచ్చకులు ఓడిపోతారు. ఆ చీరలు కట్టుకుని మమ్మల్ని అందరినీ వెళ్ళమనా మీరు ఇన్ని చీరలు పెట్టింది. అందుకని ఈ చీరలు చూడగానే నాకు ఒక సమస్య స్ఫురించింది, అది నేను చెప్తున్నాను. సరసిజ నేత్రకున్ రవిక చాలును చీర వృధా తలంపగన్.
వారు ఆ సమస్య ఇస్తూ ఈ వేదికని గురించి వర్ణించారు కానీ వారి పూర్వస్మృతులను తలుచుకుంటూ ఉన్నారు. వారు వయసు పండినటువంటి సరస్సులు, అరుదుగా భావనాంతరమునందున పంచశర ప్రభావములు, అరుదుగా భావనాంతరమునందున పంచశర ప్రభావములు. గురు శిష్యులు చాలా దగ్గరగా ఉంటున్నారులేండి. గురువుల నెత్తిపైన శఠగోపము పెట్టని వాడు శిష్యుడే. విరచిత వేదనాదముల విద్యలనెల్లను నేర్పినాడు. ఒక సద్గురువు తన శిష్యుడికి వేదం నేర్పించాడు, అర్చకత్వం నేర్పించాడు, అన్ని విద్యలు చెప్పించి శ్రీహరి దేవాలయంలో అర్చకుడుగా నియమించాడు. గురువు గారు దర్శనానికి వచ్చినప్పుడు శిష్యుడు శఠగోపం పెట్టుకుంటే ఇంక వాడేమి శిష్యుడు అండి? అలా అని పూరించాలని ఆలోచిస్తూ ఉన్నాను. అంతేగాని శఠగోపం పెట్టడం నా యొక్క ధ్యేయం కాదు. అమ్మాయి రెండు బొమ్మలు అని మొదటి పదం చెప్పాను. సంబోధముతోడ తాత సత్శీర్షముపై స్వాదురస ప్రసన్న గుణసంగత భూరి విహారలోలుడై, మొదటి పాదం.